నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆర్డీఓ పోలీసు వ్యవస్థకు అనుసరణలోనే గ్రావెల్ మాఫియా నడుస్తుందని పిఎస్ఆర్ ట్రస్ట్ అధినేత పసుపులటి సుధాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కావలి మండలం రుద్రకోటలోని గ్రావెల్ తిప్ప నుంచి గ్రావెల్ తరలింపును సోమవారం రాత్రి ఆయన అడ్డుకున్నారు. పట్టుకున్న టిప్పర్ లారీని కావలి రూరల్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం రుద్రకోట తిప్పను పరిశీలించి నివ్వెరపోయారు. సింగరేణి బొగ్గుగనుల కోసం కూడా ఇంతలా తవ్వి ఉండరని, ఇక్కడ కేజీఎఫ్ 3-4 సినిమాలు కూడా తీయవచ్చన్నారు. పోలీస్ స్టేషన్లో అప్పచెప్పిన టిప్పర్ లారీని 10 నిమిషాల్లో వదిలేశారంటే పోలీస్ వ్యవస్థ గ్రావెల్ మాఫియా కోసం ఎంత బాగా పనిచేస్తుందో అర్థమవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పల్లెపల్లెకు పసుపులేటి కార్యక్రమంలో రుద్రకోటకు వెళ్లగా గ్రామం మొత్తం గ్రావెల్ తరలింపు ఇబ్బందులు చెప్పారన్నారు. అక్రమ కేసులు, పొలాల్లోకి వెళ్లేందుకు, పశువులను మేతకు తీసుకెళ్లేందుకు వీలు లేకుండా చేశారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే రుద్రకోటలో గ్రావెల్ తరలింపును అడ్డుకోవాలని సవాల్ విసిరారు. ఇక కావలి నియోజకవర్గంలో ఎక్కడ గ్రావెల్ తరలించినా వారి గుండెల్లో నిద్రపోతామని హెచ్చరించారు. రుద్రకోట పర్యటన చేసేటప్పుడు అక్కడ ఏ ఈదులోకి వెళ్ళినా అక్కడ వారందరూ చెప్తున్నటువంటి పని, అయ్యా మాకు ఏమొద్దు, మా పశువులు వెళ్ళడానికి లేదు, దారి లేదు, పొలానికి వెళ్ళడానికి లేదు, మాకు ఆ గ్రావెల్ మాఫియాని ఆపమని చెప్పని ప్రతి ఒక్కళ్ళు నన్ను అడగడం జరిగింది. అంటే చిన్న గ్రావెల్ గురించి ఇంత సమస్య ఏంటని చెప్పని నేను కూడా అనుకున్నాను. కానీ నేను వాళ్ళందరికీ మాట ఇచ్చాను, నేను చూస్తాను అని చెప్పి వెంబటే ఆ కార్యక్రమం ముగించుకొని తిరిగి వెళ్ళేటప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే, రాత్రుల్లో చూస్తే టిప్పర్లన్నీ వచ్చి జేసీపీలు పెట్టి తవ్వడం జరుగుతూ ఉంది. వెంటనే నేను ఒక టిప్పర్ని తీసుకెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాను. అయితే పోలీస్ స్టేషన్లో నేను అప్పచెప్పిన 10 నిమిషాల్లో మళ్ళీ వదిలేశారు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఇదంతా జరుగుతున్న తతంగం పోలీస్ కమిషనర్లో, అలాగే ఎమ్మెల్యే కమిషనర్లో, ఆర్డీఓ కమిషన్లో జరుగుతుంది. ప్రతి ఒక్కరికి తెలిసే జరుగుతుంది ఇదంతా కూడా, ఈ మాఫియా అంతా. కానీ ఇప్పటి నుంచి నేను ప్రజల పక్షాన ఉండి వీళ్ళందరినీ కూడా, పోలీస్ వ్యవస్థను కావచ్చు, రెవెన్యూ వ్యవస్థను కావచ్చు, ఇటు ఎమ్మెల్యే కావచ్చు, ఎవరినైనా సరే ఎదుర్కొని ఇక నుంచి ఎక్కడ మన నియోజకవర్గంలో మైనింగ్ మాఫియా లేకుండా చేస్తానని చెప్పని మీడియా ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నా. అదే ఎమ్మెల్యే గారికి తెలియజేస్తున్నా, నిజంగా ఎమ్మెల్యే గారు నిజమైన నాయకుడు, దమ్ము ధైర్యం ఉంటే ఈ ఎక్కడైతే గ్రావెల్ మాఫియా జరుగుతుందో ఆ ఏరియాలో వచ్చి నువ్వు గడప గడపకి మాయ మాటలు చెప్పడం కాదు, ఇక్కడికి వచ్చి నిజంగా నీ దమ్ము ఉంటే ప్రజలను ఎదుర్కొని ఇక్కడ ఉండు. ప్రజలందరూ ఎలాంటి ఉద్రిక్తతో ఉన్నారంటే, ఎవరు వచ్చినా వాళ్ళ ఆందోళన అంతా ఇక్కడే భూస్థాపితం చేసేస్తాం అనేటువంటి ఉగ్ర రూపం దాల్చేస్తున్నారు. నువ్వు అంతా గడప గడపకు కాదు, ఇక్కడ ప్రజలు పడుతుంటున్న అన్యాయం ఇబ్బందుల్ని ఇక్కడికి వచ్చి గమనించాలని చెప్పని నేను ఎమ్మెల్యే గారికి మనవి చేస్తున్న మీడియా ద్వారా. మీరు ప్రజలకి సేవ చేయండి, మంచి చేయండి, మేము కూడా మీకు వెళ్ళంటుండి మీకు సపోర్ట్ చేస్తాం. తప్ప ఇలాంటి దుర్మార్గమైన పనులు చేస్తే ప్రజలు క్షమించే ప్రసక్తే ఉండదు. ప్రజల పక్షం మేము ఉండి పోరాటం చేస్తాను. ఈ రోజు నుంచి నేను హెచ్చరిస్తున్న మీడియా ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎమ్మెల్యే కింద ఉంటున్న అనుచరులు అందరికి కూడా చెప్తున్నా, మీ అందరు ఖబర్దార్. ఈ రోజు నుంచి అన్యాయంగా మైనింగ్ ఎక్కడైనా జరిగితే మీ గుండెల్లో నిద్రపోతానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ పరిస్థితి మీ కళ్ళతో మీరే చూస్తున్న మిత్రులారా, 100 అడుగులకి కేజీఎఫ్ 2-1-2 తీశారు. ఇక్కడికి వచ్చి 3-4 కూడా తీయచ్చు సినిమాని, అంత గొప్పగా తవ్వేస్తున్నారు ఇక్కడంతా. అయితే మన సింగరేణిలో ఓపెన్ కాస్ట్ మైనింగ్ కంటే దారుణంగా ఉంది. ఇంత అన్యాయం, అరాచకం, నేను ఎన్నో ఊర్లు తిరిగాను, ఎక్కడెక్కడ చూశాను తప్ప చూశాను, కానీ ఇంత ఘోరమైన ఇది నేను ఎక్కడా కూడా చూడలేదు. మరీ దారుణమైంది. ప్రజలందరూ కూడా, నేను మీడియా ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తుంది అంటే, ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క పౌరుడు చైతన్యవంతుడై ఎదుర్కోవాలి భయము. ఎవరికైనా మేము చేస్తాను మీరు చెప్పేది ఏంటంటే, యువతంతరం కూడా చెప్పేది, నీ భయమే నీ మరణం, నీ ధైర్యమే నీ విజయం. మీరు పోలీసులకి, వాళ్ళకి, రాజకీయ నాయకులకు భయపడద్దు.
ధైర్యంగా నిలబడండి మీ అందరికి ఈ నియోజకవర్గంలో ఉండే ప్రతి పౌరుడికి నేను అండగా ఉంటాను మీకు ఏ కష్టం వచ్చినా నేను నిలబడతాను ఎదురించి ఎక్కడ కూడా ఈ మైనింగ్ జరగకుండా చూడాలని చెప్పి యువతందరికి కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను యువతందరికి కూడా చైతన్యవంతులు అవ్వాలని చెప్పని తెలియజేస్తా ఉన్నాను రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్ మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు హెర్నియా పేగుచారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి